ఎర్ర చందనం దీనికి ఉన్నంత గిరాకీ అందరికీ తెలుసుందే. కానీ ఈ ఎర్ర చందనాన్ని దేనికి ఉపయోగిస్తారు? ఎందుకు దీనికంత డిమాండ్? స్మగ్లింగ్ చేసి దొరికినా కూడా ఎందుకు మళ్ళీ ఈ చెట్ల వైపే వారి దృష్టి? నిజంగా ఈ ఎర్ర చందనాన్ని మెడిసిన్స్ కోసం వాడతారా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో మీరు పూర్తిగా చూడాల్సిందే. ముందుగా ఎర్రచందనంకు ఆ పేరు ఎలా వచ్చిందనేది తెలుసుకుందాం. అసలుకైతే ఎర్రచందనాన్ని చాలా పేర్లతో పిలుస్తారు. టెరో కార్పస్ సాంటలైనస్ అన్నది దీని సైంటిఫిక్ పేరు. టెరో అనే గ్రీక్ వర్డ్కు వుడ్ అంటే కర్ర అని అర్థం. కార్పస్ అంటే పండు. దాని కాయ చాలా గట్టిగా ఉంటుంది. సాధారణంగా ఇది మొలకెత్తదు. అది మొక్క రావాలంటే సంవత్సరం పడుతుంది. దీన్ని ఎర్రచందనం, రక్తచందనం, శాంటాలం, ఎర్ర బంగారం అని కూడా అంటారు. ఇది ఫ్యాబేసీ వర్గానికి చెందిన మొక్క. దీని దుంగ ఎర్రగా ఉండటం వల్ల ఎర్ర చందనం అంటారు. ఇక ఎర్ర చందనం ఎక్కడ దొరుకుతుందనేది చాలా వరకు అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో ఉన్న కొండల్లో మాత్రమే ఈ ఎర్ర బంగారం దొరుకుతుంది. ఈ కొండలు దాదాపు 5.5 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలో విస్తరించిన శేషాచలం, వెలుగొండ, పాలకొండ, లక్కమల, నల్లమల అడవులు తూర్పు కనుమల్లో ఉన్నాయి. వీటిలో ఎక్కువగా శేషాచలం, వెలుగొండల్లో మాత్రమే ఎర్రచందనం అధికంగా పెరుగుతుంది. ప్రధానంగా శేషాచలం కొండల్లో పెరిగే ఎర్రచందనంలో ఎక్కువ చేవ ఉండడంతో దానికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఎర్రచందనం విలువ సంగతికి వస్తే ఈ ఎర్రచందనం చెట్లు ప్రపంచంలోనే చాలా అరుదైన జాతికి చెందినవి. వీటికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని అధికారులు, నిపుణులు చెబుతున్నారు. అయితే ఇంటర్నేషనల్ మార్కెట్లో డిమాండ్కి అనుగుణంగా ప్రతి సంవత్సరం ధర మారుతూ ఉంటుంది. ప్రస్తుతం A1 గ్రేడ్ ఎర్రచందనం కర్ర టన్ను 50 లక్షల వరకు ఉంటుంది. అసలు ఈ ఎర్రచందనం ఎందుకు వినియోగిస్తారంటే షాక్ అవ్వాల్సిందే. చైనా, జపాన్లలో వంటలలో వాడే పాత్రలు, గిన్నెలు కూడా ఎర్రచందనంతో చేసినవి వాడుతుంటారు. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ను తయారు చేస్తారు. చైనా, జపాన్తో పాటు రష్యా వాళ్ళు కూడా ఎర్రచందనాన్ని కొంటూ ఉంటున్నారు. అందులో ఔషధ గుణాలు ఉంటాయి. వయాగ్రా, కాస్మెటిక్స్, ఫేస్ క్రీమ్స్ లాంటి వాటిలో వీటిని వాడతారు. అల్సర్స్ను తగ్గించే గుణం, కిడ్నీ సమస్యలు, రక్తాన్ని శుద్ధి చేయటం వంటి లక్షణాలు ఎర్రచందనంలో ఉంటాయి. ఎర్రచందనానికి ఇంత డిమాండ్ ఉండటం వల్లే దానికోసం ఈ రేంజ్లో స్మగ్లింగ్ చేస్తున్నారు. ఎన్నోసార్లు జైల్లో పడ్డా తగ్గేదేలే అన్నట్లు ఎర్రచందనాన్ని విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నారు.